నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో మరో 8 రోజుల్లో శ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహించనున్నారు. రాష్ట్ర పండుగ హోదాలో జరుగుతున్న ఈ జాతరకు వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమలి రామ్కుమార్ రెడ్డి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సమన్వయ కమిటీల ద్వారా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా అధికారులు తమ పనులను ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం లాగానే వెంకటగిరి పట్టణంలో ఎగ్జిబిషన్ పరికరాలు కూడా పెట్టేశారు. ఇది గమనించిన అధికారులు రాష్ట్ర పండుగ హోదాలు నిర్వహిస్తున్న ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారన్న ఆలోచనతో ఎగ్జిబిషన్ స్థలాలు మార్చాలని వారికి నోటీసులు జారీ చేశారు. లక్షల రూపాయలు హెచ్చించి వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సెంటర్ను ఇప్పటికిప్పుడు మార్చాలంటే టైం సరిపోదని, లక్షలాది రూపాయలు నష్టపోతామని నిర్వాహకులు వాపోతున్నారు. రాష్ట్ర పండుగ హోదాలో నిర్వహించే జాతరకు రేపు రాత్రి 2 చాటింపు వేస్తారు. వచ్చే ఆదివారం ఘటోత్సవం నిర్వహిస్తారు. తర్వాత వచ్చే బుధ గురువారంలో అనగా అక్టోబర్ 4-5 తేదీలలో జాతర నిర్వహిస్తారు. అయ్యా ఇప్పుడే మాట్లాడాము, ఆయన మాట చెప్పారు. ఇప్పుడే ఎగ్జిబిషన్ ఆఫీస్లో పెట్టమన్నారు అని చెప్పేసి. మీరు చింతన కాని చేస్తారులే, ఏం చేయలేదు. సరే ఆడి పెట్టండి. గిట్టగా చూసుకోపా, గిట్ట చూసుకోవడం మీకు లాగా చేసి గాడీ మీద దాకు పాయింట్ మీద లాగా చేయలేక ఇచ్చేలాగా ఆమె పైకి చూస్తే పని చేసినట్టు ఏంటి అని ఆధారము ఆయన చూపించుకోవాలి కదా. నాకు పెట్టేస్తాము కిందకి వచ్చాడు ఉత్తర్వు డబ్బులు కాదు కదా. భయం పోలేక ఉత్తర్వండి తప్ప ఎక్కడ అయ్యింది నేను ఒకటి చెప్తాను కదా, లేదంటే తీసుకొని వెళ్ళిపోతాం. లాస్ కానీ లాభం కానీ 20 సంవత్సరాల నుంచి ఇక్కడే వేస్తాను. మనకు ఎందుకంటే నేను వ్యతిరేకం కాదు, ఇది విషయం వ్యతిరేకం కాదు. మేము వచ్చాము, దించుకున్నాం, దిగిచ్చేసాం. దిగించడానికి ఇబ్బంది అంటే మనం చేయలేము. ఏది ఈ నుంచి లోన్లు చూపెట్టి మళ్ళీ అడిగి పోవాలన్న కోసం ఇబ్బంది, బాగా ఇబ్బంది. 13 లక్షలు అయినాయి మనకి ఇక్కడ రావటం. అయితే ఏదైతే మొత్తం 13 లక్షల దాకా మనం ఎక్కడో తీసేయాలంటే మన వల్ల అయిపోయింది కాదు, అది మటుకు వస్తాం. వాళ్ళు ఏదైనా రిక్వెస్ట్గా ఈ సంవత్సరానికి వదిలేస్తే వచ్చే సంవత్సరం వాళ్ళని అడిగే వస్తాం. ఎక్కడ వచ్చినా వాళ్ళని అడిగేసి వస్తాం. ఎవరన్నా ఉన్నాయి ప్రభుత్వం ఏదన్నా ఉన్నాయి అడిగేసి వస్తాం. అట్లా ఇప్పుడు ఇవాళ మున్సిపాలిటీ ట్రాక్టర్ వచ్చి వాళ్ళ సిబ్బంది వచ్చి సామాన్లు తీసుకొని వెళ్ళారు కదా, అదే ముందేమన్నా మీకేమైనా నోటీసులు ఏమన్నా జారీ చేసిందా? నాకైతే గతంలో ఎన్నడూ మీకు విధంగా ఇబ్బంది జరగలేదు? ఎప్పుడు జరగలేదు. నేను 25 సంవత్సరాల నుంచి వస్తాను, ఇప్పుడు కాదు 25 సంవత్సరాల నుంచి వస్తాను. మిమ్మల్ని ఖాళీ చేయించడానికి ఏదైనా కారణాలు ఏమైనా చెప్పారు అధికారులు? ఏమైనా ఏం చెప్పలేదు సార్. కారణాలు ఏం చెప్పలేదు సార్. అది ఏంటంటే ఈ సంవత్సరం ఎక్కువ వస్తే ఎక్కడ ఏమి లేదు. మేము వచ్చి అది కాదు, మేము వచ్చి దిగించుకున్నాక ఇవన్నీ వచ్చినాయి. అంత ముందాక ఏం చెప్తే మేము వచ్చేవాళ్ళము రామో అసలు కూడా తెలియదు. రాములే అసలు, ఎందుకంటే ఇంక ఏట పోయిన సంవత్సరం కూడా చెప్పినా చాలా ఇబ్బంది పడ్డా. పోయిన సంవత్సరం కూడా చాలా ఇబ్బంది పడ్డా. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అంటే మనం ఇదేం చిన్నది కాదు. మనం రోడ్డు మీద బతికోవాలం. ఎక్కడ పోయిన కొడత రోడ్డు మీద లేకుండా ఇట్లా తిరణాలు జాతరలు ఇట్లా చేసుకునేవాళ్ళు. అది అందుకని మన నా బాధ అది. ఎందుకంటే ఇప్పుడు 13 లక్షలు అయినాయి. ఈ నుంచి మళ్ళీ బండ్లతో తోలుసుకొని అక్కడికి పోయలేక మళ్ళీ డబ్బులు అయితే లారీ కిరాయిలు ఈ ఏదైతే మొత్తం 13 లక్షలు అయినాయి. అట్లా అది మనం వ్యతిరేకం కాదు. సార్కు కూడా నేను వేరే రకంగా నేను మాట్లాడను. ఎందుకంటే ఈ ట్రిప్కి ఒక పాయి ఛాన్స్ ఇస్తే వచ్చే సంవత్సరం ముందరనే వాళ్ళని అడిగి మనం వస్తాం ఏదైనా. అది కూర్చున్నాం సార్, నాయుడుపేట మాది. గత 25 సంవత్సరాల నుంచి ఇదే స్థలంలో మేము వ్యాపారం చేసుకుని జీవనాధారం గడుపుకుంటున్నాం. ఈ వెంకటగిరి పోలేరమ్మ జాతర కోసం వచ్చే పబ్లిక్ కానీ లోకల్లో ఉండే జనం కానీ వచ్చి మాకు కొద్దిగా సహకరిస్తారు సార్. ఉన్నట్టుండి ఇక్కడ వద్దు, ఆర్టీసీ బస్ స్టాండ్ అక్కడికి వెళ్ళాలి అని అన్నారు. ముందుగానే మేము లారీలో వచ్చే ముందుగా చెప్పుంటే అలానే చేసేవాళ్ళం. ఇప్పుడు అంత ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెట్టుకొని స్థలాలకు డబ్బులు కట్టుకొని లేబర్కు పెట్టుకొని క్రేన్లు పెట్టుకొని అంతా రెడీ అయిన తర్వాత వచ్చి అధికారులు వచ్చి ఇక్కడ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ మీ ప్లేసు, మీరు అందరు కలిసి అక్కడ వెళ్ళాలి అన్నారు. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టుకున్నాం, ఇప్పుడు ఇప్పుడు ఏమంటే తిరణాల జాతర కూడా అయిపోయింది మాకు. కాబట్టి అధికారులు కానీ నాయకులు కానీ కొద్దిగా మాకు సహకరించి ఈ సంవత్సరానికి ఎలాగోలాగా ఇక్కడే చేసుకోమని ఒక మాట చెబితే వాళ్ళకి అదే పోలేరమ్మ మాకు ఇచ్చిన అవకాశం అనుకుంటాం సార్. మీకు ఎవరు చెప్పేసిపోయారు ఇప్పుడు?
మున్సిపల్ కమిషనర్ గారు ఎస్ఐ గారు ఇక్కడ మీకు పర్మిషన్ లేదండి, హై స్కూల్ గ్రౌండ్ ఉంది అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అక్కడ పెట్టుకోండి అన్నారు. ఈ మాట మాకు మొదట్లో చెప్పుంటే 13 లారీ సామాన్ దింపుకొని అంతా బిగించుకున్న తర్వాత వచ్చి చెప్తే అది ఎంత మటుకు న్యాయం అనేది మీరే చెప్పాలి. మీకు ఇప్పుడు 1 లక్ష రూపాయలు లాస్? 13 లక్షలు సార్ లాస్. ట్రాన్స్పోర్ట్ మహారాష్ట్ర నుంచి తెచ్చుకున్నాం సార్ సామాను. ఒక బండి కిరాయి వచ్చి 65,000 రూపాయలు లారీ కిరాయి సార్. అక్కడి నుంచి అన్నీ తెచ్చుకొని రెడీ చేసుకొని ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి అధికారులు ఇక్కడ మీకు పర్మిషన్ లేదు అక్కడికి వెళ్ళమని అంటే ఇది ఫస్ట్ సారి మేము పెడితే అనుకోవచ్చు. గత 25 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే వ్యాపారం చేస్తున్నాం సార్. మీరు పర్మిషన్ తీసుకోలేదా సార్? ఎప్పుడైనా సరే అంతా రెడీ చేసుకున్నాక మున్సిపల్ కమిషనర్ గారికి వెళ్ళి పర్మిషన్ ఇస్తాం. పోయిన లాస్ట్ ఇయర్ కూడా మాకు పర్మిషన్ ఇచ్చారు. అంటే అంతా రెడీ చేసుకున్న తర్వాత వెళ్తాం సార్? అప్పుడే వెళ్తాం. పోలీస్ పర్మిషన్ తీసుకుంటాం, కమిషనర్ తీసుకుంటాం, ఫైర్ పర్టేషన్ పర్మిషన్ తీసుకుంటాం, వ్యాపారం చేసుకుంటాం, 4 రోజులు వెళ్ళిపోతాం సార్. అలాగనే పోయినసారి కమిషనర్ గారు అంతే చేశారు సార్. ఈసారి మరి ఏమో ఇబ్బంది వచ్చింది ఏమో తెలియదు సార్. అధికారులు ఉన్నట్టుండి వచ్చేసి మీరు తీసేయాలా అని వాళ్ళ చేత్తో వాళ్ళే ట్రాక్టర్లో చిన్న చిన్న సామాన్ వేసుకుని వెళ్ళిపోయారు మున్సిపల్ ఆఫీస్కి. అది ఎంత మటుకు న్యాయం అనేది మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఒకవేళ తీసి కమిషనర్ నోటీస్ పంపించారంట కదా? మాకు పంపించలేదు సార్. నోటీస్ ఉంది పక్కన గ్రౌండ్ వాళ్ళు పంపించారంట, మాకైతే పంపించలేదు సార్. పంపిస్తే ఆయన ఒకవేళ నోటీస్ ఇచ్చినా కానీ ఈ టైంలో నోటీస్ ఇస్తే మేము ఏం చేయగలుగుతాం? ఒకసారి ఆలోచించండి. జాతర ఇంకా 5వ తారీఖు నుంచి జాతర, ఇంకా టైం ఎంత వారైంది. ఇది బిగించుకున్నానికి 10 రోజులు పట్టింది. సరే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ వేసుకుందామా అధికారుల మాట కోసం? జాతర కూడా అయిపోయింది, అప్పుడు మాకు నష్టం జరిగింది. ఎవరు ఇస్తారు సార్? మీరు కూడా ఆలోచించండి. అధికారులు మేము కోరుకునేది ఒకటి, అధికారులను కానీ డిపార్ట్మెంట్ కానీ నాయకులను కానీ ఈ 1 సంవత్సరం ఎలాగోలాగా వదిలేస్తే ఇక మించి ఈ పోలేరమ్మ జాతర రాము. ఎందుకంటే ఎక్కడో పోయి చేసుకుంటే ఆ పబ్లిక్ ఎవరు రారు సార్ అక్కడ. ఇది అలవాటు పడ్డ స్థలం కాబట్టి ఆ తల్లిని నమ్ముకుని వచ్చాం కాబట్టి ఏదో 10 సంవత్సరం 1 రూపాయి సంపాదించుకుని వెళ్తున్నాం. ఇది ఒకరితో ఇద్దరితో అయ్యే పని కాదు సార్. 30 మంది లేబర్ సార్ ఇక్కడ పనిచేసేది, మహారాష్ట్ర వాళ్ళందరూ వచ్చి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ పంపించేసారు పని అయిపోయిందని. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి రావాలంటే ఇది అయ్యే పని, మీరు కూడా ఆలోచించండి. దయచేసి మా కోసం మీ పత్రికల ద్వారా కానీ సోదరులందరూ మాకు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.